సార్ సార్ ఇక్కడ చూస్తుంటే మేడం మేడం సిరీ మేడం సార్ వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ ఆన్ ఎస్సీ వెల్ఫేర్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ది కమిటీ నా పేరు గొల్ల బాబురావు మా ఇతర కమిటీ సభ్యులైనటువంటి మరి ఎలిజా గారు అలాగే మన జిల్లా పెద్దలు మాజీ మంత్రిని శ్రీమతి సమంత మణి గారు అలాగే మన జిల్లా పెద్దలైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు రంగయ్య గారు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి కలెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు వీళ్ళందరికీ కూడా నేను ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ఎవరు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టరు ఈ ప్రోగ్రామ్ ఇంత చక్కగా ఒక హోలిస్టిక్ గానే కాదు ఒక రియలిస్టిక్ గా కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టడంలో చాలా ఆంతర్యం నిజమైనటువంటి సేవా తత్పరత అసలు నిజమైనటువంటి కాన్స్టిట్యూషన్ మీద అభిమానం ఉన్నటువంటి మరి ఎవరైనా పెద్దలు ఇలాంటి కార్యక్రమం పెడతారు నేను ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను నవంబర్ 26 1949 రాజ్యాంగం అది ఆమోదించిన రోజు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సుమారు 3 సంవత్సరాలు తప్పించి ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఆయన మరి రోజు భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి గొప్ప పవిత్రమైన రోజు ఆ రోజు నేను ఈ సందర్భంగా మన హిందూ సమాజం మనువాదంతో కూడినటువంటి సమాజం ఆ రోజున హిందూ ధర్మ మనువాదం అనేది పక్కన పడేసి ఈ రాజ్యాంగం అనే దాన్ని ఆమోదించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు దళితులు అలాగే గిరిజనులు అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ మహిళలు ప్రతి ఒక్కరికి కూడా మిగతా వారికి కూడా ఈ రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని మన భారతదేశానికి అందించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు తర్వాతే మనకి నిజమైనటువంటి ఈ యొక్క నవభారతం ఈ ఆధునిక భారతం అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు మరి వారు పుణ్యం అని ఈ రోజున ఈ భారతదేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు దళితులు బీసీలు అందరూ కూడా ఈ రోజున వారు ప్రసాదించినటువంటి రాజ్యాంగం ద్వారా మనం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అనేక విధాలుగా ఈరోజు మనం లబ్ధి పొందిన ఇంకా ఈ భారతదేశంలో పేదరికం నిరక్షరాస్యత అలాగే ఇంకా అనేక రుగ్మతలు సామాజిక రుగ్మతలు సామాజిక అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అందులో భాగంగానే ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి గారు నియలుగా ఒక సామాజిక సంస్కర్తగా ఒక రాజనీతిజ్ఞుడిగా ఒక నిజమైనటువంటి కారణ జన్ముడిగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం మొత్తం అందరూ కూడా ఆయన పరిపాలన చూపు అందరూ కూడా చూస్తున్నారు ఈ సందర్భంగా వారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు ఆ వాటి పనితీరు అలాగే పరిపాలనలో ఉన్నటువంటి సంస్కరణలు ఇవన్నీ కూడా చూడమని మా ఎస్సీ వెల్ఫేర్ కమిటీని వారు ఈరోజు మన అనంతపురం జిల్లా పంపించడం జరిగింది ఈ యొక్క సందర్భంలో నిన్న ఈరోజు కూడా మేము జిల్లాలో అనేక మరి డిపార్ట్మెంట్స్ చూస్తున్నాం నిజంగా మరి ఎన్ని డిపార్ట్మెంట్లు చూసినా చక్కగా పరిపాలన అందిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారైనటువంటి గంధం చంద్రుడి గారిని మనం ఖచ్చితంగా ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది ఇన్నోవేటివ్గా వారు ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ఇంకా మన ప్రభుత్వం తరఫున అలాగే మన మా యొక్క గౌరవ మా పార్టీ మరి నాయకుల తరఫున నేను ఒకటే కోరుకుంటున్నాను ఇంకా మరి అనంతపురం జిల్లా లాంటి ఇంత పెద్ద జిల్లాలో సామాజిక రుగ్మతలు అసమానతలు కూడా చాలా ఉన్నాయని నేనైతే గమనిస్తున్నాను మరి వచ్చే రోజుల్లో వాటిని
మరి తొలగించడానికి జిల్లా యంత్రాంగం కానీ లేకపోతే గౌరవ పెద్దలు కానీ లేకపోతే మాలాంటి కమిటీ వారు కానీ మేమందరం కూడా కృషి చేసి మరి మరి అనంతపురం జిల్లాను కూడా మరి మిగతా జిల్లాలతో సమానంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరచాలేగా అందరం కూడా కృషి చేయాలని మీ ద్వారా ఇంత చక్కని అవకాశం ఈ రోజు నాకు మరి ఈ ఒక అనంతపురం జిల్లాలో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి చక్కటి అవకాశం కలిగినందుకు మరి ఈ కార్యక్రమానికి స్పెషల్గా ఈ రోడ్డును కూడా మరి ఈ యొక్క ఎంటైర్ ఫ్లైఓవర్ను కూడా మరి అంబేద్కర్ మార్గ్గా అంబేద్కర్ ఫ్లైఓవర్గా మార్చినందుకు మరి మా యొక్క గౌరవ మరి మా పార్టీ సీనియర్ నాయకులు అనంత వెంకటరామరెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అలాగే మా పార్టీ మరి ఎంతో చిరకాలంగా మరి నిజంగా వచ్చేటువంటి సంవత్సరాల్లో ఇంకా దీని పేరు ఇంకా చక్కగా అందరికీ తెలియాలని ఈ యొక్క అణగారిన వర్గానికి మంచి అవకాశం ఈ పెద్దలందరూ ఇచ్చారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని ఈ జిల్లాలో చేపట్టాలని గౌరవ మా ప్రజాపతిని మా ఎంపీ గారికి మా ఎమ్మెల్యే గారికి జిల్లా కలెక్టర్ గారికి నేను నా ప్రత్యేకమైనటువంటి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను.